Back to news. Water bottle theatre loki anumathinchakapodam, adhika dharalaku vikrayamto, visaku chendina Tamil Nadu prekshakudu, kotulo petition dakhalu chesadu. Surakshitamaina manchaneeru prekshakulaku andubatulo unchalani, leda prekshakulu techukunna manchaneeti bottle theatre loki anumathinchalani, gatamlo Tamil Nadu court adeshalu jari chestundi. Tamil Nadu tarahalo, AP lonu rashtra prabhutvam adeshalu jari chesina, adhika dharala badhudu nunchi rakshinchalani prekshakulu korukuntunnaru. Ee nepathyamlo AP lo surakshita manchaneeru teerthe nelapai maraj మంత్రి ప్రతినిధి రమేష్ నాగేంద్ర అమరిత సమాచారం అందిస్తారు. కళా సినిమా థియేటర్లో ప్రేక్షకులు వాటర్ బాటిల్ తీసుకెళ్తుంటే అడ్డుపడుతున్నారు. ఈ నేపథ్యంలో చెన్నై హైకోర్టు ఒక తీర్పు ఇచ్చింది. అలాగే మంచినీళ్ళు తీసుకెళ్ళనివ్వకుండా అడ్డుపడితే థియేటర్ యాజమాన్యం ప్రేక్షకులకి మంచినీళ్ళు సురక్షిత మంచినీళ్ళు ఏవో మంచినీళ్ళు కాదు సురక్షిత మంచినీళ్ళు ప్రొవైడ్ చేయాలి లేకపోతే వాళ్ళ కాంపెన్సేషన్ ఇవ్వాలి అంటే పరిహారం మంచినీళ్ళు కొనుక్కునే డబ్బులు ఇవ్వాలి అని చెప్పి చెన్నై హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది ఆ నేపథ్యంలో అక్కడ ప్రభుత్వం కూడా జీవో జారీ చేసింది అలా ఇదే విధంగా మన ఏపీలో కూడా ఈ ప్రభుత్వం జీవో జారీ చేయాలి పైగా ఇది ఎండాకాలం పిల్లలు కూడా థియేటర్కి వస్తారు కాబట్టి మంచినీళ్ళకి ఇబ్బంది కలగకూడదు అందువల్ల మంచినీళ్ళు పెట్టాలి అన్ని చోట్ల పెట్టాలి అన్ని థియేటర్లోనే పెట్టాలి అని ప్రేక్షకులు అంటున్నారు ఇప్పుడు మన దగ్గర విజయ్ గారు ఉన్నారు ఆయన మెడికల్ రిప్రజెంటేటివ్ ఆయన దీనిపై మనకి వివరిస్తారు హలో సార్ నా పేరు విజయ్ అండి నేను మెడికల్ రిప్రజెంటేటివ్గా చేస్తున్నాను వృత్తిరీత్యా నేను వైజాగ్ నుంచి ఇక్కడ వరకు సెవరల్ ఏరియాస్ తిరుగుతుంటాను సో వీళ్ళు ఇక్కడ వాటర్ సప్లై చేసేది అనేది విధి ఎందుకంటే ఈ కరోనా తర్వాత చాలామందికి జనాలకు కూడా అస్వస్థత గురవడం అనేది కామన్ ప్రాబ్లం అయిపోయింది దట్ మనం తినేటువంటి తిండిలో కానీ తాగేటువంటి నీరులో అది ఎంతవరకు స్వచ్ఛము అది ఎంతవరకు మంచినీరు సురక్షితం అనేటువంటి ప్రామాణికతలు కూడా వీరు పాటించట్లేదని నాకు అనిపిస్తుంది మరి ఇప్పుడే నేను మూవీ చూసి వచ్చినాను వీళ్ళు కూడా లోపల ఎటువంటి ప్రొవైడేషన్ ఇవ్వలేనట్టు కూడా నాకు అనిపించింది సో దీని మీద సత్వరమైన చర్యలు తీసుకోండి ఎందుకంటే మరి ముఖ్యంగా మన ఉభయ గోదావరి జిల్లాలన్నీ కూడా సస్యశ్యామలమైన ప్రాంతాలు ఇలాంటి ప్రాంతాల్లో కూడా మన నీరును మనం క్యారీ చేసుకునేటువంటి స్వతంత్రం లేకపోవడం అనేది హాస్యాస్పదం ఏదన్నా మనకు ఎండాకాలంలో బాగా కావాల్సింది తాగుదకి మంచి మంచిదీళ్ళండి ఏ థియేటర్లో ఉన్న మంచిగా మంచినీళ్ళు తాగుతాకి పరిశుభ్రంగా ఉండాలండి ఏదన్నా మంచినీళ్ళు మాత్రం శుభ్రంగా ఉండి తాగుతాకి మాత్రం మంచినీళ్ళు ఉండాలండి ఏదన్నా బతుకుతాకి ఏదన్నా అనడానికి అన్నం కన్నా ముందుగా మంచినీళ్ళే మంచిది అది పరిశుభ్రంగా ఉండాలన్నది నా అనుకుంటున్నాను నేనైతే కానీ థియేటర్లో మాత్రం పరిశుభ్రంగా ఉండాలి అని అనుకుంటున్నాం కానీ ఏ థియేటర్లో కూడా చాలామందికి అయితే ఉండట్లేదు కానీ మాత్రం ప్రతి మనిషి కూడా ఏదన్నా బతుకాలంటే అన్నం కన్నా ముందుగా మంచినీళ్ళతోనే ఆ మంచినీళ్ళు మాత్రం శుభ్రం పరిశుభ్రంగా ఉండాలి మా అందరూ చిన్నపిల్లల దగ్గర పెద్దపిల్లల దగ్గర ఎవరి దగ్గర ఆ మంచినీళ్ళు మాత్రం పరిశుభ్రంగా ఉండించాలని మేము కోరుతున్నాను ఇక్కడ థియేటర్లో మంచినీళ్ళు అనేది పెట్టట్లేదండి కొద్దిగా మంచినీళ్ళు అయ్యి కొద్దిగా మంచివి పెడితే బాగుంటుందని అనుకుంటున్నామండి పిల్లలతో రావడంతో బయట 10 రూపాయలు అమ్మవలసింది 50 రూపాయలకి అమ్ముతున్నారండి అవన్నీ కొనుక్కొని మధ్యతరగతులు సినిమాకి రావాలంటే కష్టం కదండి కొద్ది మంచి సురక్షమైన నీళ్లు ప్రభుత్వం పెడితే మంచిదని చెప్పి కోరుకుంటున్నామండి వీటన్నిటిపై ప్రభుత్వం ఆలోచించి వెంటనే చర్యలు తీసుకొని తగు విధంగా ఆదేశాలు జారీ చేయాలని ప్రేక్షకులు కోరుతున్నారు కెమెరామెన్ ఆర్కేతో పిఆర్ నాగేంద్ర భారత్ టుడే రాజమండ్రి